ఆ ఐలాండ్ నుంచి నువ్వు ఎలా బయటపడ్డావు? ఆ దిక్కుమారిన ఐలాండ్ లో నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయావు. నేను కెప్టెన్ జాక్ స్పారో అని. అలాగా అయితే ఈసారి మాత్రం ఆ తప్పు చేయను, చూస్తావుగా. మిత్రులారా, మీకు కెప్టెన్ జాక్ స్పారో గుర్తున్నాడా? మరి చంపేయండి. ఆ పిల్ల రక్తం పంచేయలేదు కదా. ఇప్పుడే కాల్చకండి. ఎవరి రక్తం కావాలో నీకు తెలుసా? నీకెవరి రక్తం కావాలో నాకు తెలుసు. షిప్ కోసం అతను నిన్ను బలి పెట్టాలనుకున్నాడా? అతను పైలట్. నాకు కావాల్సిన మనిషి పేరు చెప్పేసి నా షిప్ నువ్వు తీసుకెళ్లిపోతూ ఉంటే నేను బీచ్ లో నిలబడి నిన్ను చూస్తూ నీకు టాటా చెప్పాలనుకుంటున్నావా చెప్పు. లేదు, నువ్వు బీచ్ లో నిలబడి ఉండగా నేను నా షిప్ తీసుకుని వెళ్ళిపోతూ ఆ షిప్ లోంచి గట్టిగా అరిచి ఆ మనిషి పేరు నీకు చెప్పాలనుకుంటున్నాను. అర్థమవుతోందా? కానీ ఇక్కడ సమస్య ఏమిటంటే నేను బీచ్ లో నిలబడి ఉంటే నా దగ్గర నువ్వు చెప్పిన మనిషి పేరు తప్ప ఇంకేమీ ఉండదు, అవునా? ఇక్కడున్న మనిద్దరిలో నేను మాత్రమే తిరుగుబాటు చేయకుండా ఉన్నవాణ్ణి, కాబట్టి నేను తప్పకుండా నా మాట మీద నిలబడతాను. ఒక విధంగా నీకు థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నువ్వు నాకు ద్రోహం చేసి ఒంటరిగా ఐలాండ్లో వదిలేసి ఉండకపోతే నేను నీలాగే శాపానికి గురి అయ్యేవాణ్ణి. ఆ రోజులు మళ్ళీ రావు. కెప్టెన్, ఇంటర్సెప్టర్ దగ్గరకు చేరుకుంటున్నా. నాకు ఐడియా వచ్చింది బర్బోసా, మనం వెంటనే ఓ తెల్ల జెండా ఎగరేద్దాం. నేను ఇంటర్సెప్టర్ దగ్గరికి వెళ్తాను, నీ మెడలిన్ నీకు తిరిగి ఇచ్చేయమంటాను. నువ్వు దీనికి ఏమంటావు? ఇలా చూడు జాక్, నీ పిచ్చి ప్రవర్తన కారణంగానే బ్లాక్ పెల్ని పోగొట్టుకున్నా. వాళ్ళని చంపేసి ఆ మెడలిన్ తీసుకోవడం చాలా తేలిక. ఇతన్ని బంధించండి. కానీ ఇది కరేబియన్ లోని ఫాస్టెస్ట్ షిప్. వాళ్ళు మనల్ని పట్టుకున్నాక ఆ సంగతి వాళ్ళకి చెప్పు. మన డ్రాఫ్ట్ వాడదానికన్నా షాలోగా ఉంది కదా. అంటే మనం షాలో వాటర్స్ లోకి వెళ్తే తప్పించుకోవచ్చు. వాళ్ళ నుండి దూరం కావడానికి ఎక్కువ టైం పట్టదు, మనం దూరంగానే ఉన్నాం. షిప్ ని ఖాళీ చేయండి.